నమస్తే, ఎస్టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి బోస్ ఆకస్మిక తనిఖీ, కంటి పరీక్షలు చేయించుకున్న బోస్. జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం, పలువురికి వైద్య పరీక్షలు. ఎన్నికల్లో సత్తా చాటాలని పిల్లి బోస్ పిలుపు, మండపేటలో పర్యటించిన మంత్రి. మండపేట అత్తమూరులో బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో హోమియో క్యాంప్, 280 మంది రోగులకు చికిత్స. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన డీ బోర్ ద్వారా ప్రజలకు తాగడానికి పనికిరాని నీటిని అందజేసి టీడీపీ నాయకులు జేబులు నింపుకున్నారని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత రాజానగరం ఎమ్మెల్యే తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే డీ బోర్ను తొలగించి ప్రజలకు సురక్షిత మంచినీటిని అందిస్తానని హామీ ఇచ్చారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని ప్రజలు కోరారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తుంటే అధికారులు పట్టించుకోలేదని అడపా డాక్టర్ బాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడి గ్రామంలో గత ప్రభుత్వం హయాంలో లక్షల రూపాయలు వెచ్చించి బూరుగుపూడి గ్రామంలో నాసిరకం డీబోను నిర్మించి దాని ద్వారా ప్రజలకు తాగడానికి పనికిరాని నీరును అందజేసి టీడీపీ నాయకులు జేబులు నింపుకున్నారని, ఆ నీళ్లు తాగడానికి కానీ వాడకానికి కానీ పనిచేయడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భంగా అడపా డాక్టర్ బాబు మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో త్రాగునీరు ఏర్పాటుకి శాంక్షన్ అయిన నిధుల్ని పక్కదారి పట్టించి ప్రజల కష్టాలు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని, అలాగే సమస్యపై ఆరా తీస్తే వారిపై అధికారులు కేసులు పెడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తొలిమాటగా నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటానన్నారు. అదేవిధంగా బూరుగుపూడి గ్రామంలో డీ బోర్ తొలగించి నూతనంగా మరో బోర్ నిర్మించి సురక్షిత మంచినీరు అందచేయాలని గ్రామ ప్రజల తరపున మీడియా ద్వారా ఎమ్మెల్యే రాజాని కోరుతున్నామని డాక్టర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. డ్రైనేజీలన్నీ కొలలాకి వెళ్ళిపోతున్నాయి, ఎవరో అధికారులు పట్టించుకుంటలేదు. ఆ నీళ్ళు తాగటం వల్ల డెంగ్యూ జ్వరాలు అవి వస్తున్నాయి. మా కోళ్ళ కూడా నాలుగు బట్టి జ్వరం కూడా ఉంది. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం లంపకలోవా సొసైటీలో రైతుల పేరున గత పాలకులు దోచుకుపోయిన కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు 51 ఎంక్వైరీ వేయాలని గత 4 రోజులుగా లంపకలోవా సొసైటీ పరిధిలో ఉన్న 20 గ్రామాల రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. లంపకలోవలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను పారదర్శకంగా విచారణ చేసేందుకే తనను ప్రభుత్వ ఉన్నత అధికారులు నియమించడం జరిగిందన్నారు. సొసైటీలో రైతుల పేరుతో గత ప్రభుత్వం కోట్ల రూపాయల అక్రమాలు చేసిందని, వాటిపై వెంటనే విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పత్తిపాడు మండలం లంపకలోవలో రైతులు గత 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సొసైటీలో జరిగిన అక్రమాలపై రైతులు చేస్తున్న ఆందోళనను తెలుసుకున్న పత్తిపాడు శాసనసభ్యుడు పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి లంపకలోవా సొసైటీలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టేందుకు 51 ఎంక్వైరీ అనుమతులను తీసుకొచ్చారు. ఎంక్వైరీ నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన నకలను విచారణ అధికారి జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్టర్ కె చంద్రశేఖర్, పత్తిపాడు మండలంలో ఉన్న లంపకలోవా సొసైటీ ఈ సందర్భంగా విచారణ అధికారి కె చంద్రశేఖర్ మాట్లాడుతూ, లంపకలోవలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను పారదర్శకంగా విచారణ చేసేందుకే తనను ప్రభుత్వ ఉన్నత అధికారులు నియమించడం జరిగిందన్నారు. ఇందులో ఎటువంటి అపోహలకు తావు లేకుండా విచారణ చేపట్టనున్నానని ఆయన వెల్లడించారు. ముందు దీక్షలు చేపడుతున్న రైతుల వద్దకు చేరుకొని సొసైటీ 3-man కమిటీ చైర్మన్ గొంతెన సురేష్కు అందించారు. అలాగే సొసైటీ చైర్మన్ గొంతెన సురేష్ మాట్లాడుతూ, సొసైటీలో తన ముందు పాలకులు రైతులకు వచ్చిన కోట్ల రూపాయలను బినామీల పేరుతో దోచుకుపోయారని, లంపకలోవ సొసైటీలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎమ్మెల్యే పర్వత చేస్తున్న కృషిని తామెన్నటికీ మర్చిపోలేమని పలువురు రైతు ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, రైతులు, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. నా పేరు చంద్రశేఖర్. లంపకలోవ ప్రాథమిక వ్యవసాయ పర్వత సంఘంలో కొన్ని అవకతవకలు జరిగినాయని మెంబర్లు ఇచ్చిన పిటిషన్ ఆధారంగా ప్రాథమిక దర్యాప్తు జరిగింది. తదుపరి వాటి ప్రాథమిక విచారణలో కొన్ని అంశాలు బయటపడటం బట్టి ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్టం 51 ప్రకారం విచారణ జిల్లా సహకార అధికారి వారు ఆదేశించున్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈ రోజున లంపకలం సొసైటీలో జరిగిన అవకతవకల మీద 51 ఎంక్వైరీ వేస్తూ మాకు ఒక ఆఫీసర్ గారు వచ్చి 51 ఎంక్వైరీ ఆర్డర్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇది మాకు మొదటి విజయంగా మేము భావిస్తున్నాము. ఈ సొసైటీ 51 ఎంక్వైరీ వేయడానికి గత అసెంబ్లీలో మా గౌరవ ఎమ్మెల్యే పరత పూర్ణ చంద్రప్రసాద్ గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. తర్వాత లంపల సొసైటీ పరిధిలో రైతులు రిలే నిరార్థక సైటు మొదలెట్టారు గత 4 రోజుల నుంచి. గవర్నమెంట్ స్పందించి మా ఎమ్మెల్యే సొరవ వల్ల గవర్నమెంట్ స్పందించి 51 ఎంక్వైరీ లంపల సొసైటీ వేయడం జరిగింది. మండల కేంద్రం కిల్లంపూడి రెవెన్యూ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్డీఓ రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో జరిగింది. ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేసేలా రెవెన్యూ సిబ్బంది పనిచేయాలని ఆర్డీఓ కోరారు. కిల్లంపూడి మండలంలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది అందరూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమాన్ని పారదర్శకంగా గ్రామస్తులకు చేరువయ్యేలా శ్రద్ధ కనబర్చాలని, ప్రజా సంక్షేమం పట్ల ఎవరు అశ్రద్ధ వహించినా కఠిన చర్యలకు బాధ్యులు కాగలరని పెద్దాపురం ఆర్డీఓ ఎస్ మల్లిబాబు రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మండల కేంద్రం కిల్లంపూడిలో మండల రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల తహసీల్దార్ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతు భరోసా పట్ల వీఆర్ఓలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ సూచించారు. అలాగే నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం పేదలకు అందించనున్న ఇళ్ల స్థలాల ఎంపికలో కూడా జాగ్రత్త వహించాలని ఆయన వీఆర్ఓలను కోరారు. ఇప్పటి వరకు మండలంలో 38 ఎకరాల ప్రభుత్వ భూమిని కనుగొన్నామని, ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచేందుకు ప్రభుత్వం సూచన మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్డీఓ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణరాజు, డిప్యూటీ తహసీల్దార్ కాంతారావు, ఆర్ఐ వీరవేణి, సర్వేయర్ భువనేశ్వరి, వీఆర్ఓలు పాల్గొన్నారు. ఈరోజు కిల్లంపూడి మండలం రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా వీఆర్ఓలు వాళ్ళకి కూడా అందరితో సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి రైతు భరోసా పథకం మీద అవగాహన కల్పించడం, నవరత్నాల్లో భాగమైనటువంటి అందరికీ ఇళ్ల స్థలాలు అనేటువంటి పథకం మీద ఒకసారి రివ్యూ చేయటం, అదేవిధంగా విద్యార్థులకి కంటి పరీక్షలు పేజ్ 1లో ప్రోగ్రామ్కి కూడా అందరినీ రెవెన్యూ సిబ్బంది అందరినీ సెన్సిటైజ్ చేయడానికి ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట అత్తమూరు ఎస్పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి 115వ హోమియో క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 280 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఎస్పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి 115వ హోమియో క్యాంప్ తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అత్తమూరులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 280 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామవరం ఆంధ్ర బ్యాంకు మేనేజర్ తాతారావు, క్యాషియర్ ప్రసాదరావు ప్రారంభించారు. ఈ శిబిరంలో వైస్ చైర్మన్ సత్య లక్ష్మారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ తాడి కోదండరామరెడ్డి, జోగిరెడ్డి, రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా కార్యకర్తలు తమ సత్తా చాటాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. మండపేట పట్టణంలోని 10-11 వార్డుల్లో శనివారం ఆయన పర్యటించారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండపేటలో పర్యటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటిలా ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి సూచించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, వార్డులో పర్యటించిన బోస్ వైకాపా పతాకాన్ని ఆవిష్కరించారు. జీఎస్ఎల్ మెడికల్ కళాశాల రాజానగరం వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం కపిలేశ్వరపురం గ్రామం దేవి సెంటర్ వద్ద ఏర్పాటు చేశారు. పలు సమస్యలపై వచ్చిన రోగులకు కార్పొరేట్ తరహా ఆధునిక చికిత్స అందించారు. కపిలేశ్వరపురం దేవీ సెంటర్ వద్ద జీఎస్ఎల్ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో మెగా దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గంటా సునీల్ పర్యవేక్షణలో వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పలు సమస్యలపై వచ్చిన రోగులకు కార్పొరేట్ తరహా ఆధునిక చికిత్స అందించారు. నేడు రేపు నిర్వహించే ఈ వైద్య శిబిరంలో ఈరోజు దంత సమస్యలపై వచ్చిన వారికి చికిత్స అందించామని డాక్టర్ సునీల్ తెలిపారు. కపిలేశ్వరపురం నివాసి అయిన గన్ని సత్యనారాయణమూర్తి 90వ జయంతి సందర్భంగా వారి కుమారులు మాజీ గూడా చైర్మన్ గన్ని కృష్ణ, జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ గన్ని భాస్కరరావు ఈ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి 1500 మంది వరకు దంత సమస్యలపై శిబిరానికి వచ్చారన్నారు. రేపు జనరల్ మెడికల్ క్యాంపుతో పాటు డెంటల్ రోగులకు చికిత్స చేస్తారన్నారు. రేపు మా గ్రామ వాస్తవ్యులైనటువంటి గన్ని సత్యనారాయణ గారి 90వ జయంతి సందర్భంగా వారి కుమారులైనటువంటి గన్ని కృష్ణ గారు, జీఎస్ఎల్ యాజమాన్యమైనటువంటి గన్ని భాస్కరరావు గారు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి
పూనుకోవడం జరిగింది. దీని నిమిత్తం రేపు మినిస్టర్ బోస్ గారు, అలాగే ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ డివివి చౌదరి గారు, అలాగే మిగతా ముఖ్యులందరూ, గన్నకృష్ణ గారు, చినరాజప్ప గారు, ముఖ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకో కోరుతూ సెలవు తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో మంత్రి బోస్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిశీలించి ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి పరీక్షల విభాగంలో తాను కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కంటి పరీక్షల ఆధునిక టెక్నాలజీని పరిశీలించారు మంత్రి బోస్. తాను కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. డాక్టర్ సూరంపూడి సత్యనారాయణ ఆయనకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ ప్రతిరోజు వందల సంఖ్యలో కళ్ళు పరీక్ష చేయించుకునేందుకు ప్రజలు విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇక్కడ సేవలు అద్భుతంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. ఓ సాధారణ పౌరుడిగా ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి ఇలా పరీక్షలు చేయించుకోవడంతో నేతలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. కె గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో ఈ నెల 29 నుండి ప్రారంభం కానున్న దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా రాట ముహూర్తం గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది. ముందుగా అర్చకుల ఆధ్వర్యంలో గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 29 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కె గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో రాట ముహూర్తం జరిపించారు. ముందుగా గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి నారాయణమూర్తి దంపతులచే రాట పూజ నిర్వహించి అనంతరం ముహూర్తం సమయానికి గ్రామ పెద్దలు రాటను ప్రతిష్ఠించారు. దేవి నవరాత్రులు గ్రామంలో అంగరంగ వైభవంగా గత 6 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా అతి వైభవంగా ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ప్రజల సమక్షంలో నారాయణమూర్తి చేస్తామని తెలిపారు. రామచంద్రాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ సహకారంతో ఈ స్థలంలో గుడి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారని కూడా తెలియజేశారు. నేను కుప్పిశెట్టి నారాయణమూర్తి. ఇక్కడ స్థానికంగా అన్ని కార్యక్రమాల్లో ఉత్సవంగా పాల్గొంటున్నాం. మా గ్రామస్తులందరూ నాకు ఈ అవకాశం ఇస్తున్నారు. ఈరోజు శ్రీ విజయదుర్గ అమ్మవారి శరణ నవరాత్రి మహోత్సవాలకి రాటమూర్తి శ్రీకారం చుట్టాం. శరణవతర మహోత్సవాలు 9 రోజులు కూడా చెంత వైభవంగా ఇక్కడ జరుపుతాం. కపిలేశ్వరపురం ఎంపీపీ కార్యాలయంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు నిర్వహించారు. శ్రమ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఆలమూరు జడ్జి అమర రంగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆలమూరు జడ్జి అమర రంగేశ్వరరావు పాల్గొన్నారు. 14 సంవత్సరాల లోపు వయసు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం శిక్షార్హులన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలను బడికి పంపాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు గ్రామాల్లో పనిచేసే అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు తమ వంతు కృషి చేయాలన్నారు. స్థానిక తహసీల్దారు దుర్గారావు, ఎస్ఐ యేసుబాబు, ఈఓపీఆర్డీ వేణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె సునీల్ కుమార్, న్యాయవాదులు, శ్రమ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మనకి ఓవర్ షిఫ్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. పిల్లలు కానీ కూడా ఓవర్ షిఫ్ట్ చేయడానికి మనం ఎక్కువ పరిస్థితులు ఉంటే చట్ట ప్రకారం మనం దాన్ని మనం అనుమతించదన్నమాట. ఈ ఎక్కడ వైలేట్ అయినా సరే వాటిని మనం ఎదుర్కొని చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే మనకి ఈ లెక్కలు చూస్తామంటే ఈ మధ్యకాలంలో గత 10-15 సంవత్సరాల నుంచి లెక్కలు చూస్తామంటే కాకినాడ రూరల్ కరప మండలం రాష్ట్ర యువ కాపునాడు ఆధ్వర్యంలో కార్యవర్గం సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్నట్లు కరప మండల యువ కాపునాడు ప్రెసిడెంట్ పాట్నిడి ప్రకాష్ తెలిపారు. కాకినాడ రూరల్ కరప మండలం రాష్ట్ర యువ కాపునాడు ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం కరప శివాలయం వీధిలో తాపీ మేస్త్రి కార్మిక సంఘ భవనంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు సర్వసభ్య సమావేశం జరుగుతుందని యువ కాపునాడు కరమండల ప్రెసిడెంట్ పాట్నిడి ప్రకాష్ తెలిపారు. రాష్ట్ర యువ కాపునాడు అధ్యక్షుడు ముద్దాల అను, రాష్ట్ర యువ కాపునాడు కార్యదర్శి లింగం రవి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. కరప మండల కాపు యువత మరియు కాపు నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కాపు కార్పొరేషన్ అనుబంధంగా కరప మండలం యువ కాపునాడు కార్యవర్గ సమావేశం కరప శివాలయం వీధిలో ఉన్నటువంటి భవనంలో, కార్మిక భవనంలో జరుగుతుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సర్వసభ్య సమావేశం. ఈ సమావేశానికి రాష్ట్ర యువ కాపునాడు అధ్యక్షులు లింగం, మద్దాల అనువు గారు, రాష్ట్ర యువ కాపునాడు
కార్యదర్శి లింగం రవి గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. కావున కడప మండల కాపు యువత మరియు కాపు నాయకులు అందరికీ ఇదే మా ఆహ్వానం. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం మీరు జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు కడప మండల యువ కాపునాడు ప్రెసిడెంట్ మీ పాట్నిడి ప్రకాష్. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి బోస్ ఆకస్మిక తనిఖీ, కంటి పరీక్షలు చేయించుకున్న బోస్. జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం, పలువురికి వైద్య పరీక్షలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిల్లి బోస్ పిలుపు, మండపేటలో పర్యటించిన మంత్రి. మండపేట అత్తమూరులో బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో హోమియో క్యాంప్, 280 మంది రోగులకు చికిత్స. ఇవి విశేషాలు చూస్తూనే ఉండండి ఎస్డిసి న్యూస్.